బహుముఖ వ్యాపారవేత్తగా, మీడియా మొగల్గా, అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి రామోజీరావు గారు. అలాంటి ప్రముఖ వ్యాపారవేత్త దేశవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు గడించి ఎన్నో రకరకాల వ్యాపారాలతో ఎందరో జీవితాలలో వెలుగును నింపిన రామోజీరావు గారి అస్తమయం అన్న వార్త ఆయన కుటుంబ సభ్యులను మాత్రమే కాదు, ఆయనతో ఎంతో సాన్నిహిత్యాన్ని పంచుకున్న వాళ్లు, ఆయన స్థాపించిన వివిధ రకాల వ్యాపారాల్లో ఉద్యోగస్తులుగా పనిచేస్తున్న వాళ్ళని కూడా పూర్తి శోక సంద్రంలో ముంచెత్తిన నేపథ్యం. మరీ ముఖ్యంగా ఈటీవీ సంస్థకి ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది అని అంటూ ఉంటారు. పత్రికా సంపాదకుడిగా ఈనాడు అని ఒక న్యూస్ పేపర్ని స్టార్ట్ చేసి ఆయన సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అలా ప్రతి ఒక్కరూ ఆయన సాధించిన ఘనత గురించి, ఆయన గొప్ప వ్యక్తిత్వాన్ని గురించి, ఆయనతో చాలా దగ్గరగా మెలిగిన స్నేహితులు, సన్నిహితులు, ఇటు ఆయనతో కలిసి పనిచేసిన ఉద్యోగస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఎన్నో రకరకాల విషయాలు రామోజీరావు గారి అస్తమయం తర్వాత వెలుగులోకి తీసుకొస్తున్న విషయాలు ప్రతి ఒక్కరిని కండతడి పెట్టేలా చేశాయి. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఇలా ప్రతి ఒక్కరూ రామోజీరావు గారి గురించి, గొప్ప వ్యక్తిత్వం గురించి, బాలసుబ్రహ్మణ్యం వంటి వారే ఆయన పాదాలకి నమస్కరించి పాదాభివందనం చేసిన సంఘటనని కూడా గుర్తు చేసుకుంటూ ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఇంకొక విషయం ఇప్పుడు అందరినీ షాక్కి గురి చేస్తోంది. అదేదో కాదండి, రామోజీరావు గారి రెండవ కొడుకు అయిన సుమన్ గారికి సంబంధించింది. రామోజీరావు గారు, సుమన్ గారికి మధ్య వ్యక్తిగత విభేదాలు వచ్చాయని, దానివల్ల సుమన్ తన తండ్రి గారితో దూరంగా వచ్చేశారని, ఈటీవీ నుంచి ఆయన ఎందుకు వేరుపడి బయటికి వచ్చేశారో అంటూ వెలుగులోకి వచ్చిన ఓ విషయం ఇప్పుడు అందరినీ షాక్కి గురి చేస్తోంది. వచ్చిన వార్తల్లో ఎంత నిజముందో మనకు తెలియదు, కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మరొక్కసారి వెలుగులోకి వస్తున్న ఆ విషయమే అందరినీ పూర్తి దిగ్భ్రాంతికి గురి చేస్తున్న నేపథ్యం. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే, రామోజీరావు గారి రెండవ కొడుకు సుమన్, ఈయన గురించి కూడా పరిచయం అవసరం లేదని చెప్పాలి. ఈటీవీకి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసిన ఆయన ముఖ్యంగా ధారావాహిక సీరియల్స్లో ఓ సంచలనాన్ని సృష్టించిన నేపథ్యం. ఈటీవీ స్థాపించిన తొలినాళ్లలోనే ధారావాహిక సీరియల్స్కి కథ, మాటలు, మ్యూజిక్ని అందించి గొప్ప కీర్తి ప్రతిష్టలు గడించడం మాత్రమే కాదు, మునిపెన్నడు లేని విధంగా అప్పటిలోనే బుల్లితెర రంగంలో ఇలాంటి సీరియల్స్ కూడా తీయొచ్చు అంటూ ఓ కొత్త సెన్సేషన్ని క్రియేట్ చేశారు. అలా సుమన్ గారు ఒక డైరెక్టర్గా, ఓ రచయితగా, ఓ మాటల రచయితగా, మరియు ఓ మ్యూజిక్ డైరెక్టర్గా ఈటీవీకి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న నేపథ్యం. అయితే ఇండమావులు, అంతరంగాలు, ఇలా ఎన్నో రకరకాల ధారావాహిక సీరియల్స్ ప్రసారమవుతున్న నేపథ్యంలోనే అప్పుడే పులితెర రంగంలోకి ఓ ఆర్టిస్ట్గా అడుగుపెట్టాడు టీవీ సీరియల్ ఆర్టిస్ట్ ప్రభాకర్ గారు. ఇక ఈటీవీలో పనిచేస్తున్న తొలినాళ్లలోనే సుమన్ గారితో అతడికి స్నేహం ఏర్పడింది. వాళ్ళిద్దరి మధ్య స్నేహం బాగా బలపడ్డం. పైగా ప్రభాకర్ గారు నటించే తీరు కావచ్చు, అతడు చెప్పే డైలాగ్స్ కావచ్చు, ముఖ్యంగా ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా సీరియల్స్కి పనిచేయడంతో అతడిలోని టాలెంట్కి బాగా ముచ్చట పడిపోయారట సుమన్ గారు. అలా వాళ్ళ స్నేహం బాగా పెరగడం, అంతేకాకుండా కేవలం డైలీ టీవీ సీరియల్స్ మాత్రమే కాకుండా ఇంకా కొంచెం క్రియేటివిటీతో కొత్త కొత్త ప్రోగ్రామ్స్ను కూడా డిజైన్ చేయొచ్చు అని ప్రభాకర్ గారు ఒకనొక మాటల సందర్భంలో సుమన్ గారితో అంటే, అవునా, అలా అయితే నువ్వే ఎందుకు చేయకూడదు అని అనడం. పైగా అదేంటి సార్, ఏదో నేను పొరపాటున నా మనసులో తోచింది చెప్పుకున్నాను, మీరు అలా అంటున్నారు ఏంటి అంటే, ఒక పని చేయి, నీకంత క్రియేటివిటీ ఉంటే నువ్వే క్రియేటివ్ హెడ్గా పనిచేయి, నీకు నెలకు 25,000 జీతం ఇస్తాను, ఇప్పటి నుంచి నీ క్రియేటివిటీని ఉపయోగించి కొత్త కొత్త కాన్సెప్ట్స్ని క్రియేట్ చేయి అని చెప్పడం జరిగిందట. అలా ప్రభాకర్ గారు స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్స్లో ఒకటి యాహూ మరియు పైసా వసూల్, ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ని కొత్త కొత్త కాన్సెప్ట్స్తో ముందుకు తీసుకురావడం, అప్పట్లో ఆ ప్రోగ్రామ్స్ పెద్ద సెన్సేషన్నే క్రియేట్ చేశాయట. అలా వాళ్ళిద్దరి మధ్య రాను రాను స్నేహబంధం బాగా పెరిగిపోవడం, ఇద్దరూ కలిసి రకరకాల కాన్సెప్ట్స్తో, కొత్త కొత్త క్రియేటివిటీతో ఈటీవీలో రకరకాల ప్రోగ్రామ్స్ని క్రియేట్ చేయడంతో టీవీ టీఆర్పీ రేటింగ్స్ బాగా పెరిగిపోవడం, బిజినెస్ పరంగా ఎన్నో కోట్ల లాభాలు కూడా గడించడం జరిగిందట. ఇలాంటి నేపథ్యంలోనే ఒకనొక సందర్భంలో తండ్రి కొడుకులు అయిన రామోజీరావు గారికి మరియు సుమన్ గారికి మధ్య విభేదాలు తలెత్తాయట. కొన్ని నిర్ణయాలలో సుమన్ గారు జోక్యం చేసుకోవడం, పైగా దానివల్ల రామోజీరావు గారికి సుమన్ గారు తీసుకున్న నిర్ణయాలు పెద్దగా నచ్చకపోవడం వల్లనేమో వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడం, ఇదే విషయంలో ఒకనొక సందర్భంలో టీవీ ఆర్టిస్ట్ అయిన ప్రభాకర్ గారిని రామోజీరావు గారు పిలిపించి, నీ వల్ల నా తండ్రి కొడుకులమైన మా ఇద్దరి మధ్య విభేదాలు వస్తున్నాయి అని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తపరచడంతో ప్రభాకర్ గారు, నా వల్ల మీరిద్దరూ ఇబ్బంది పడడం సరైనది కాదండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి అలా ఈటీవీ నుంచి ప్రభాకర్ గారు తప్పుకోవడం జరిగిందట.
ఎప్పుడైతే తన స్నేహితుడిగా భావించిన ప్రభాకర్ గారు ఈటీవీలో నుంచి బయటికి వచ్చారో ఆ విషయం తెలుసుకున్న సుమన్ గారు కూడా, నేను కూడా ఉండను, నువ్వు లేకపోతే ఈటీవీ నాకు కూడా అవసరం లేదు అని ఆయన డైరెక్టర్ పదవి నుంచి విరమించుకోవడం జరిగిందట. అలా సుమన్ గారికి మరియు రామోజీరావు గారికి మధ్య విభేదాలు తలెత్తాయని, సుమన్ గారు చేసిన ఆ పని రామోజీరావు గారిని పెద్దగా హర్షింపజేసేలా లేకపోవడంతో అప్పట్లో వెలుగులోకి వచ్చిన ఈ విషయం పెద్ద సెన్సేషన్నే క్రియేట్ చేసింది. ఇక కొంతకాలం తర్వాత సుమన్ గారికి క్యాన్సర్ వచ్చిందని విషయం తెలియడం, ఇక రామోజీరావు గారు తన కొడుకు క్యాన్సర్ వచ్చిందని తల్లడిల్లిపోవడం మాత్రమే కాదు, ఇలాంటి బాధ్యతలను కూడా అప్పచెప్పకుండా కొడుకును కాపాడుకోవడం కోసం అమెరికాకు తీసుకువెళ్ళి మెరుగైన వైద్యాన్ని కూడా అందించడం జరిగిందట. 6 ఏళ్ల పాటు క్యాన్సర్తో పోరాడిన సుమన్ గారు 2012 సంవత్సరంలో కన్ను మూయడం జరిగింది. ఇక సుమన్ గారు పోయిన తర్వాత ఆయన కుటుంబ బాధ్యతల్ని, ముఖ్యంగా మనవడు మనవరాలు ఆయన కోడలు వాళ్ళ కుటుంబ బాధ్యతలు అన్నింటినీ రామోజీరావు గారు ఎంతో సమర్థవంతంగా నిర్వహించడం, ఓ తాతగా అన్నీ ఆయనే దగ్గరుండి చూసుకోవడం జరిగింది. అంతేకాదు సుమన్ గారి కూతురు కూడా రామోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఒకటైన రామోజీ ఫిలిం సిటీకి డైరెక్టర్గా కూడా పనిచేస్తోంది. అదండి అసలు సంగతి. రామోజీరావు గారు కన్ను మూసిన తర్వాత ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఇలా సొంత కొడుకైన సుమన్ గారితోనే రామోజీరావు గారికి భేదాలు తలెత్తాయని, కొంతకాలం పాటు సుమన్ గారు ఈటీవీ నుండి బయటపడ్డారు అంటూ ఇప్పుడు ఇంకొకసారి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.